ఎత్తైన పర్వతాలు, అందంగా ఒదిగిపోయిన లోయలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా ఆకుపచ్చదనంతో అలరారే వృక్షాలు, హొయలులికించే సెలయేళ్లు, పైనుండి కిందకి దూకే జలపాతాలు, పక్షుల కిలకిలరావాలు, భయం గొలిపే వన్యప్రాణులు వెరసి ఇదే దేవభూమి మలబార్ రాష్ట్రం. ప్రకృతి అందాలకు కేరాఫడ్రస్. కానీ ఇప్పుడు భారీ వరదలతో కుదేలైంది. జల ప్రళయంతో చెట్లు కూలి పచ్చదనం లేకుండా పోయింది దేవభూమి, రుద్రభూమిగా మారింది. ప్రకృతి విపత్తు వందలాది మంది ప్రాణాలను బలిగొంటే వేలాది మందికి గూడు లేకుండా నిరాశ్రయాలను చేసింది. ఇప్పుడక్కడ కనిపించేది సర్వస్వాన్ని కోల్పోయిన దీనవదనాలు. ఎవరైనా వచ్చి ఆదుకోకపోరా అంటూ ఆర్తిగా ఎదురుచూసే చూపులు చూసేవారికి కంటదడి పెట్టిస్తున్నాయి. అలాంటి కేరళీయులను ఆదుకునేందుకు మీ మైత్రి ఛానల్ చేపట్టిన హెల్ప్ ఫర్ కేరళ నేను సైతం కార్యక్రమంలో చిన్నారులు సైతం భాగస్వాములు అవుతున్నారు. మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. చిన్ని చేతులతో విరాళాలను అందిస్తున్నారు. పెద్ద మనసును చాటుకుంటున్నారు. జల ప్రళయంతో సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న కేరళ వాసులను ఆదుకునేందుకు హెల్ప్ ఫర్ కేరళ అంటూ మైత్రి ఛానల్ చేపట్టిన నేను సైతం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రళయంతో భీతిల్లి సర్వస్వాన్ని కోల్పోయి దిక్కు తోచక వెక్కి వెక్కి ఏడుస్తున్న కేరళీయులను ఆదుకునేందుకు మేము సైతమంటూ ముందుకు వచ్చారు కరీంనగర్లోని నందిని కాన్వెంట్ చిన్నారులు. తాము కిడ్డీ బ్యాంకులో జమ చేసుకున్న డబ్బుల్ని తీసుకువచ్చి చిట్టి చిట్టి చేతులతో 5,000 రూపాయల విరాలని పాఠశాల కరెస్పాండెంట్ యాదగిరి శేఖర్రావు చేతుల మీదుగా మైత్రి ఛానల్ MD సుజన్రావుకు అందించారు. చిన్న వయసులోనే పెద్ద మనస్సును చాటుకున్నారు. కేరళ ప్రజలకు వచ్చిన కష్టాలపై కేబుల్ ఆపరేటర్లు స్పందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర రామ్కో కేబుల్ నెట్వర్క్ అధిపతి లక్ష్మీనారాయణ, రామడుగు మండలం గోపాలరావుపేట రాజా కేబుల్ నెట్వర్క్ అధిపతి రామచంద్రారెడ్డిలు బాధితులను ఆదుకునేందుకు మేము సైతమంటూ ముందుకు వచ్చారు. చెరో 5,000 రూపాయలు విరాళంగా అందివ్వగా కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ ఓంసాయి కేబుల్ నెట్వర్క్కు చెందిన ముప్పిడి భాస్కర్ రెడ్డి 1,000 రూపాయలు అందించారు. కేరళ ప్రజలకు వచ్చిన ఆపత్తు బాధాకరమంటున్నారు నందిని కాన్వెంట్ స్కూల్ చిన్నారులు. తాము మొత్తంగా ఇచ్చుకోకపోయినా వారి బాధను కాస్తైనా తీర్చేందుకు ఉడతాభక్తిగా సహాయం చేశామన్నారు. ఇంకా చిన్నారులు ముందుకు వచ్చి ఉడతాభక్తిగా సహాయం చేయాలని పిలుపునిచ్చారు. జల విలయంతో కష్టాల పాలైన కేరళ ప్రజలను దేవుడు కరుణించి వారి కష్టాలను తీర్చాలని కోరుకున్నారు. ఇన్ అవర్ స్కూల్ వి ఆర్ కలెక్టెడ్ మెనీ మనీ ఫర్ కేరళ పీపుల్. దే ఆర్ సఫరింగ్ అలాట్ ఇన్ కేరళ. దే గాట్ వెరీ మచ్ floods and they lost 25,000 of crores and many others. Our India government declared 5,000 crores for them. We should donate them very much money. Each one should donate at least 1 rupee. They can get very crores. Please donate all. In our school we donated 10,100 rupees. We gave 5,000 rupees for Kerala donation for Maitri channel in Memu Saitam program. జల ప్రళయంతో కేరళలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు నందిని కాన్వెంట్ స్కూల్ కరెస్పాండెంట్ యాదగిరి శేఖర్రావు. ఇలాంటి ఆపద సమయంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు మైత్రి ఛానల్ మానవతా దృక్పథంతో స్పందించడం గొప్పదన్నారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఇలాంటి కార్యక్రమంలో తన పాఠశాలకు చెందిన విద్యార్థులు భాగస్వామి కావడం గర్వంగా ఉందన్నారు. గత కొన్ని రోజుల నుంచి కేరళను కుదిపిన ఏదైతే వర్షాలున్నాయో, గాలులు, తుఫాన్ సందర్భంగా చాలామంది అంటే కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దాదాపు సుమారుగా 40,000 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అది ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా. దీనికి గాను నేను సైతం మైత్రి ఛానల్ ఏదైతే తీసిందో చాలా అంటే అరుదైన విషయం, అంటే ఒక హృదయ స్పందన తోటి మానవుడు అంటే భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, చాలామంది అలమటించిపోతున్న సందర్భంలో ఈ మైత్రి ఛానల్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని చెప్తూ ఈ నేను సైతం ప్రోగ్రాంకు ఉడతా భక్తిగా వాళ్ళు జమ చేసుకున్న అంటే డబ్బుల్లో నుంచి కొంత తప్పకుండా దానం చేయాలి. ఎవరికైతే అపనహస్తం అందించాలనే ఆలోచన మేరకు ఈ మైత్రి ఛానల్ కలిగించిన సందర్భంలో వారు దాదాపు 10,100 రూపాయలు చిన్నారులంతా కూడా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు కలెక్ట్ చేసిండ్రు. ఆ సొమ్ములో నుంచి 5,000 రూపాయలు ఈరోజు మా పాఠశాల నుంచి విరాళంగా వారికి ఇవ్వడం జరిగింది. మైత్రి ఛానల్ డైరెక్టర్ సృజన్రావు గారికి, అలాగే వారి బృందము అందరికీ కూడా ఈ 5,000 రూపాయలు ఈరోజు ఆ చిన్నారులే వారికి డొనేట్ చేశారు. మిగతా 5,100 రూపాయలు
అంటే స్టేట్ ట్రస్మా వాళ్ళ అకౌంట్లో జమ చేసి ఆ స్టేట్ ట్రస్మా నుంచి కూడా దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఇంకో 3-4 రోజుల తర్వాత కేరళ సీఎం గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. కేరళ బాధితులను ఆదుకునేందుకు మైత్రి ఛానల్ చేపట్టిన నేను సైతం కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఛానల్ ఎండి సుజన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన విరాళాలను కలెక్టర్ చేతుల మీదుగా కేరళ సీఎం సహాయనిధికి పంపిస్తామని స్పష్టం చేశారు.